కళ్యాణ్ తనేంటో నిరూపించారు. ముఖ్యమంత్రి సొంత గడ్డ మీద కౌలు రైతు భరోసా యాత్ర ముందుగా ప్రకటించినట్టు చేయడం ఒకెత్తైతే వేలాదిగా జనం తరలి రావటం, రోడ్లన్నీ నిండిపోవటం, ఆయన యాత్రకే కనిపించినటువంటి జనం అంటే రిసీవ్ చేసుకున్న దగ్గర నుండి సభదాకా వచ్చినటువంటి యువతరం ఓవరాల్గా తన హవ ఎక్కడా కూడా తగ్గలేదని నిరూపించారు. ఎస్పెషల్లీ బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అన్నటువంటి చోటనే తన సత్తా ఏంటో చూపెట్టడం అన్నటువంటిది ఒక గొప్ప విశేషం. దాదాపుగా ఒక గంటన్నర రెండు గంటల పాటు ఒక ట్రాఫిక్ ఒక వెహికల్ స్టార్ట్ చేస్తే టోటల్ అయ్యేటప్పటికి ఒక గంటన్నర రెండు గంటలు పట్టేంతసేపు పట్టింది ఆయన ఉపన్యాసం కానీ ఈ ఇష్యూ తర్వాత మొత్తం ఆ తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు జనం వెళ్ళడానికి టైం పట్టింది అన్నటువంటిదే ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటోంది. తెలుగుదేశం కూడా ఇంతకుముందు సభలో సమావేశాలు పెట్టినటువంటిది ఉంది కానీ అన్నిటికంటే కూడా భారీ ఎత్తున అంటే తెలుగుదేశం సభలకి కూడా సాధారణ గ్యాదరింగ్ గట్టిగానే చేస్తారు, ప్రత్యేకించి పులివెందులు లాంటి చోట్ల కంటే. అయితే దానికంటే అంటే దానికి తెలుగుదేశానికి వ్యవస్థీకృతంగా ఉండదు. పార్టీ దాదాపు 83లో పుట్టిన 82లో పుట్టినటువంటి పార్టీ కాబట్టి అప్పటి నుంచి ఉన్నటువంటి వ్యవస్థీకృతంగా ఉంటుంది. నియోజకవర్గ పరంగా కూడా అటు ఇటు ఇద్దరు కూడా ఎదురు బొదురు అన్నటువంటి విధంగానే ఉండేటువంటి కారణంగా ఉండేది. అట్లా కాకుండా అసలు పార్టీ సంస్థాగతంగా పెద్దగా ఇది లేని చోట ఏది బలంగా నిలబడనటువంటి చోట ఇప్పుడు అక్కడే వేలాది మంది రావడం అన్నటువంటిది అనూహ్యం. పవన్ కళ్యాణ్ వస్తే ఎట్లుంటుందో జగన్కి తన నియోజకవర్గంలోనే నిరూపించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.